హాయ్ పిల్లలు ప్రైజ్ లాట్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏస్ క్లబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు మరొక మంచి కథ నేర్చుకుందామా అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయిని వాళ్ళ నాన్నగారు కాలేజీలో జాయిన్ చేస్తారనమాట జాయిన్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు నాన్న నాన్న నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వనంటే నాన్నగారు ఏం చేస్తారంటే బైబిల్ తీసుకుని వచ్చి ఇచ్చి రోజు ఈ కీర్తన గ్రంథం రోజుకో కీర్తన అలా చదువుకో అన్న రోజు బైబిల్ చదువు అని చెప్పి బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇదేంటిది మా నాన్నగారిని డబ్బులు అడితే డబ్బులు ఇవ్వకుండా బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతారు అని చెప్పి ఆ బైబిల్ని తీసుకొచ్చి కబోర్డ్లో పెట్టేసి ఫోన్ చేస్తాడు నాన్న నేను కాలేజీ ఫీజు కట్టుకోవాలి నాకు డబ్బులు కావాలి అని చెప్పని అనేటప్పటికే బైబిల్ చదువుతున్నావు నాన్న అంటే చదువుతున్నాను సరే బైబిల్ చదువు అని చెప్పాను ఫోన్ పెట్టేస్తారు ఇదేంటిది నేను డబ్బులు అడిగితే మా నాన్న బైబిల్ చదువుతున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తోటి ఎక్స్కర్షన్కి వెళ్ళాలి అని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తాడు నాన్న ఇలా నేను ఫ్రెండ్స్ తోటి అవుట్డోర్ వెళ్తున్నాము నాకు డబ్బులు కావాలన్నా అని చెప్పానంటే బైబిల్ చదువుతున్నావు నాన్న అంట అంటే చదువుతున్నా నాన్న రోజు చదువుతున్నాను బైబిల్ అంటే అవునా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు మా నాన్న ఏంటి డబ్బులు అడుగుతుంటే డబ్బులు ఇవ్వకుండా బైబిల్ చదువుతున్నావా అంటాడు బైబిల్ చదువుతున్నా అంటున్నాడు ఈ అబ్బాయికి చిరాకు వచ్చేస్తుంది అయిపోయాక అలాగా మళ్ళీ ఇంకొక వారం ఇంకొక అవసరమే మళ్ళీ ఫోన్ చేస్తాడు ఎప్పుడు ఫోన్ చేసినా బైబిల్ చదువుతున్నావు నాన్న అంటే చదువుతున్నాను నాన్న అంటాడు డబ్బులు పంపుతున్నావు నాన్న అని అంటాడు అంటే అప్పటికి బైబిల్ చదువు అని చెప్పని డాడీ అంటాడు అంటే అప్పటికి అబ్బాయి ఫోన్ పెట్టానికి ఇసుకొచ్చేసి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడో నేను హాస్టల్లో దూరంగా ఉండి రో నాకు ఏ అవసరమైంది నీకు ఫోన్ చేస్తే నువ్వేమో బైబిల్ చదువుతున్నావు బైబిల్ చదువుతున్నావు అడుగుతున్న తప్పుడు నాకు డబ్బులు ఇవ్వవా అని చెప్పానంటే నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు అంటే ఆ రోజు చదువుతున్నాను అంటే అప్పుడు నీ బైబిల్ ఎలా తీసుకురా అంటాడు ఇస్తారు కీర్తన గ్రంథం ఇలా ఓపెన్ చేసి చూపించేటప్పటికీ ఏం జరుగుతుంది అంటే అందులో రెండు లక్షల రూపాయలు చెక్ ఉంటుంది చెక్ ఉండేటప్పటికీ చూ చూపించి వాళ్ళ నాన్నగారు నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు అబద్ధం ఆడేవు నేను నీ అవసరాలు ఏమేమి ఉండవు అన్నిటికీ సరిపడగా ఇంకా ఎక్కువగానే నీకు ఒక రెండు లక్షల రూపాయలు చెక్ రాసేసి బైబిల్లో పెట్టి నీకు ఇచ్చాను నువ్వు అసలు బైబిల్ ఓపెన్ చేయలేదు చదవలేదు చూడలేదు నువ్వు ఒకవేళ చూసి ఉండుంటే చక్కగా అందులో చెక్ కనబడేది నువ్వు ఆ చెక్కుని తీసుకుని వెళ్ళి డ్రా చేసుకుని నీకు కావాల్సినట్టు వాడుకునేవాడివి ఇన్ని రోజులు కూడా నువ్వు బైబిల్ ఓపెన్ చేయలేదు ఆ చెక్కుని చూడలేదు అని చెప్పాలి వాళ్ళ నాన్నగారు చెప్పేటప్పుడు అబ్బాయి అయ్యో ఇన్ని రోజులు డబ్బులు లేని అలా ఉన్నానని చెప్పి బాధపడతా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మనకి ఎన్నో మేళులు ఉపకారాలు దాచి ఉంచాడు అయితే మనం దేవుని మాట వింటే అవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతాయి కీర్తన గ్రంథం ఒకటో కీర్తన రెండవ చిన్నలో యహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు దీవారాత్రిములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి కీర్తన గ్రంథం సెలవిస్తూ ఉంది మరి మనం బైబిల్ చదువుతున్నామా దేవుడు మనకి ఏ ఆశీర్వాదం ఇవ్వాలో ఏ మేలు ఇవ్వాలో అవన్నీ కూడా మనకి ఇస్తాడు కాకపోతే మనం ఏం చేస్తామంటే మనం వాక్యం చదవము దేవుడు చెప్పిన పని ఏది చెయ్యం మనం దేవుడు చెప్పిన ప్రతి పని చేస్తూ ఉంటే మన జీవితాల్లో మనం ఎదుగుతున్న కొద్దీ మన చదువుల్లో కావచ్చు మన ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా ఇస్తాడు అయితే మొదటి మనము ఏసయ చెప్పిన పని చేయాలి ఓకేనా పిల్లలు మరి మనం ప్రార్థన చేసుకుని అందరు కూడా కళ్ళు మూసుకోండి స్తోత్రం దేవా ఏసయ్యా దేవా నాయనా నాయన మీరు మాకు ప్రవ్వా ఎన్నో మేళులు ఉపకారాలు దాచి ఉంచారు అయితే మేం ప్రభా నాయన మీరు చెప్పిన మాట విని దేవా నాయన మీరు చెప్పిన పని చేస్తే ప్రభావ అవన్నీ మాకు వస్తాయి అని చెప్పి మీరు మాట్లాడారు నేను మా పిల్లలు ప్రభునైనా దేవా మీరు చెప్పిన మాట విని నాయన మీరు ఏదైతే నాయన మాకు సెలవిస్తున్నారో ఆ పనులు చేయడానికి సహాయం చేయండి వాకిం చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయమని ఏసుక్రీస్వరథ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె బాయ్ పిల్లలు प्राइज लॉट